స్టార్టప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న చాలామందికి, అట్లానే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేపిద్దాం అనుకున్న చాలామందికి సో ఉండే మేజర్ డౌట్ ఏంటంటే, అసలు బిజినెస్ రిజిస్ట్రేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? సో మనం ఏ డాక్యుమెంట్స్, అదర్ ఎల్ఎల్పి కానీ లేదంటే కనుక ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఏదైనా సరే, సో దానికి అసలు మనం ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో మనం బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కోసం ఇచ్చే డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్. సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఈ వీడియోను కానీ స్మార్ట్ తెలుగు ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో నేను ముఖ్యంగా స్టార్టప్స్, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, టెక్నాలజీ సో వీటికి సంబంధించిన నా ఎక్స్పీరియన్సెస్ కానీ నాలెడ్జ్ కానీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. సో ఈ డాక్యుమెంట్స్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చండి. ఒకటి వచ్చేసి ఏంటంటే పర్సనల్ డాక్యుమెంట్స్, ఇంకోటి వచ్చి ఆఫీస్ ప్రిమిసెస్ అంటే ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు. ఫస్ట్ పర్సనల్ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. పర్సనల్ డాక్యుమెంట్స్లో మేజర్ వన్ వచ్చి పాన్ కార్డ్ అనేది. సో పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గానే మనకు తెలుసు పాన్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో. ఇంకా బిజినెస్ రిజిస్ట్రేషన్, ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు సో మనకి సంబంధించిన పాన్ కార్డ్ అనేది సో ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాలి. సో పాన్ కార్డు, ఆ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ అండి. సో అడ్రస్ ప్రూఫ్ కోసం ఏంటంటే మీరు ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. సో కొంతమంది వీటితో పాటు ఏంటంటే అడిషనల్గా మీ టెలిఫోన్ బిల్ కానీ లేదంటే మొబైల్ అంటే పోస్ట్ పెయిడ్ మొబైల్ ఆ బిల్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవి కూడా అడుగు. అండ్ థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్. సో నార్మల్గా ఏంటంటే ఆధార్ కార్డు ఇప్పుడు జనరల్గా అన్నిటికీ అవసరం కాబట్టి ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారు. సో ఇవి పర్సనల్ డాక్యుమెంట్స్ అండి మనం సబ్మిట్ చేయాల్సినవి. ఇంకా ఆఫీస్ డాక్యుమెంట్స్. సో ఆఫీస్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనం అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు. సో చాలామందికి ఏంటంటే ఆఫీస్ అనేది ఉండదు. సో మరి ఎలాగంటే ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే మనకు బయట ఎక్కడో పెద్ద ఆఫీస్ కానీ ఇవేం అక్కర్లేదండి, మన ఇంటి దగ్గర నుంచే బిజినెస్ రన్ చేసుకోవచ్చు అనే రూల్ ఉందన్నమాట. సో కాబట్టి మన ఇంటికి సంబంధించిన రెంటల్ డాక్యుమెంట్ అవి కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి. మనం రెంట్కు అంటే మనం రన్ చేసే ప్రెమిసెస్, మనం ఉండే ప్రెమిసెస్ కానీ లొకేషన్ కానీ రెంట్ అయితే కనుక సో రెంటల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. లేదు మన ఓన్ అనుకుంటే కనుక, ఓన్ ప్లేస్ అనుకుంటే సేల్ డీడ్ సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ రెంటల్ వచ్చేసి ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్, మన ఓనర్. సో మనం ఎవరి దగ్గర అయితే రెంట్ ఉంటున్నామో సో వాళ్ళ దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నట్టు మనం ఒక రెంటల్ అగ్రిమెంట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో జనరల్గా ఇది 50 రూపీస్ స్టాంప్ పేపరు, లేదు అంటే కనుక 100 రూపీస్ స్టాంప్ పేపరు. సో వీటి మీద అగ్రిమెంట్ రాసుకుంటాం. సో అయితే అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మేజర్ థింగ్స్ రెండు ఉన్నాయండి. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే అడ్రస్ సబ్మిట్ చేస్తున్నారో కరెక్ట్గా అడ్రస్ మొత్తం కరెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఇంకోటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సో ఆ డాక్యుమెంట్లో మేము ఈ రెంటల్ ప్రెమిసెస్ అనేది అంటే మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ రన్ చేస్తున్నట్టు చూపిస్తే కనుక హోమ్ పర్పస్కి ఆఫీస్ పర్పస్కి రెండింటికి వాడుతున్నాను అనేది చెప్పాలి. అంటే మీరు అది ఉంటుంది మీ హౌస్ అనుకోండి, సో దాన్ని మీరు బిజినెస్ రిజిస్ట్రేషన్ కోసం సబ్మిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు ఆ డాక్యుమెంట్లో హోమ్ పర్పస్, ఆఫీస్ పర్పస్ అనే వర్డ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో అలానే అసలు ఇయర్కి ఎంత పే చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీకు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇంపార్టెంట్ కాకపోయినా కానీ సో ఇయర్ ఎండ్కి ఏంటంటే మీరు ఏదైతే ట్యాక్స్లు కానీ ఐటీ రిటర్న్స్ కానీ చూపిస్తుంటారో సో అప్పుడు ఇది మీరు ఎక్స్పెన్సెస్లో చూపించుకోవచ్చు. రెంటల్ అగ్రిమెంట్తో పాటు జనరల్గా ఎన్ఓసీ అడుగుతారు, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో అంటే మీరు ఒకవేళ హోమ్ మీ ఇంటి దగ్గర నుంచే చేస్తున్నారు అనుకోండి, సో అలాంటి టైంలో ఏంటంటే అగ్రిమెంట్తో పాటు మీ ఓనర్ ఏంటంటే సో ఈ ప్రెమిసెస్లో బిజినెస్ రన్ చేసుకోవడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అనేది ఒక పేపర్ మీద సంతకం చేశారు. సో ఈ సర్టిఫికేట్ అంటే ఇదేమీ మామూలు ప్రింట్అవుట్ ఏమీ అక్కర్లేదు, నార్మల్ పేపర్ మీద ఇలా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పేసి రాసి తను సంతకం చేసిస్తే సరిపోతుంది. వీటితో పాటు జనరల్గా ఎలక్ట్రిసిటీ బిల్ కంపల్సరీ ఏంటంటే ఒక రెంటల్ ప్రూఫ్ కోసం ఓ డాక్యుమెంట్ అడుగుతారు. సో అది టెలిఫోన్ బిల్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు, బట్ ఎలక్ట్రిసిటీ బిల్ సబ్మిట్ చేయండి, వెంటనే అప్రూవ్ అయిపోతుంది. సో ఇది నార్మల్గా మన రెంటర్ అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ పేరు మీదే ఉంటుంది, ఇది రెంట్కున్నప్పుడు అయితే. అదే మీ ఓన్ అనుకోండి, సేల్ డీడ్ ఏదైతే మీరు ఆ ప్లేస్కి సంబంధించి ఉంటుందో సేల్ డీడ్, సో ఆ సేల్ డీడ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇవి మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అండి. సో ఒక పర్సనల్ డాక్యుమెంట్స్ అయితే కనుక ఒకసారి చూస్తే మనం
పాన్ కార్డు, సో అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సో ఆధార్ కార్డు, సో ఇవి అడుగుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెంట్ అయితే కనుక ప్రెమిసెస్ వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ టెలిఫోన్ బిల్ ఉంటుంది. ఒకవేళ ఓన్ ప్రెమిసెస్ అయితే కనుక మంది, సో సేల్ డీడ్ అన్నమాట. సో ఈ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సో వీటిలో ఉన్న డీటెయిల్స్ బట్టి మన కంపెనీ అప్పుడు డైరెక్టర్స్ కానీ ఇవి కానీ ఉంటాయి. సో అయితే ఇక్కడ ఇంకోటి చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్, సో నేను ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఒక నలుగురు కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటుంటే నలుగురు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పర్సనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఈ రెంటల్ మటుకు ఒక డాక్యుమెంట్ సరిపోతుంది. సో రెంట్ ప్రెమిసెస్ కాబట్టి అది ఒక డాక్యుమెంట్ సరిపోతుంది. సో పర్సనల్ డాక్యుమెంట్స్ మటుకు సో ఇండివిజువల్గా ఎంతమంది ఉంటే అంతమంది డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి, సో ఇది మీ నెక్స్ట్ డౌట్. సో ఆ డాక్యుమెంట్స్ ఎవరికి సబ్మిట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎందుకంటే స్టార్టప్స్ కోసం చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరాలి. సో అందుకని మ్యాక్సిమం ఏంటంటే ఊరిని చూసి వీడియో చూసి వదిలేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. సో అంతవరకు సెలవు, మీ రవికిరణ్.